భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపహడ్ మండలం సారపాక గ్రామం భాస్కర్ నగర్ కాలనీలో గల పట్టా భూములని ఫారెస్ట్ అధికారులు బలవంతంగా లాక్కుంటున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ మీకు ఆ భూములు కావాలంటే ఎకరానికి 50,000 లక్ష రూపాయల వరకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారంటూ ఆవేదన చెందుతున్న పట్టాదారులు రైతులు ఇదేమిటని ఎదురు తిరిగితే మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయని అమాయకమైన పట్టాదారు రైతులను బెదిరిస్తున్నారు. ఒకవేళ మాకు అన్యాయం జరిగితే పురుగుల మందు తాగి చచ్చిపోతానని ఒక రైతు ఆవేదన వ్యక్తం చేశారు. మేము బ్రతికేది ఆ భూములపైనే, ఆ భూములను కూడా ఫారెస్ట్ అధికారులు లాక్కోవాలని చూస్తున్నారు. పై అధికారులు మా భూములను మాకు ఇప్పించాలని కోరుకుంటున్నారు. మాకు పట్టా పుస్తకాలు ఉన్నాయని వారు గుర్తు చేశారు. మాకు న్యాయం జరగకపోతే మేము బ్రతికేది ఎలా అని వారు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మువ్వ వెంకటేశ్వరరావు, పెరాల శ్రీనివాస్కర్, నగర రైతులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారు స్పష్టంగా అలంపూరు హాస్పిటల్ను 100 పడకల ఆసుపత్రిగా నేను చేస్తా అని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇదే ఈ జోగులమ్మ అమ్మవారి సాక్షిగా ముఖ్యమంత్రి గారు హామీస్తే ఆ హామీ ప్రకారంగా జీవో కూడా విడుదలయ్యింది. ఇచ్చిన జీవోను ఇంప్లిమెంట్ చేయండి, శంకుస్థాపన చేయండి, అలంపూరు ప్రజల ప్రాణాలను కాపాడండి, అలంపూరుని అభివృద్ధి చేయండి అని స్థానిక ఎమ్మెల్యే గారిని అడిగితే ఎమ్మెల్యే గారు తన యొక్క కద్దారు యొక్క చొక్కాకు కాకీలను కాపలగా పెట్టుకొని అలంపూరు ప్రజల యొక్క సహనాన్ని పరీక్షిస్తూ ఈ రోజు చిన్న పెద్ద వయస్సు ఏ పరిమితము లేకుండగా ఉద్యమాన్ని ఉద్రిక్తం చేసింది, కొట్లాటలు పెట్టి తమాషా చూసింది మాత్రం అబ్రహాము గారే. మా హక్కును మాకియ్యండి, మాకిచ్చిన హామీని మేము అమలు చేయండి అంటే మా మీద కేసులేంది, ఇంటికొచ్చి అరెస్టులేంది, ఈ యొక్క యువకులను ఏం చేయాలనుకుంటున్నారు, ఉద్యోగాలు లేవు, నీళ్లు లేవు, నిధులు లేవు, అభివృద్ధి లేదు, నాశనం అయిపోతుంది అలంపూరు. గురుకుల పాఠశాల ఎక్కడ ఉందో తెలియదు, డిగ్రీ కళాశాల మీ ప్రాంతానికి తీసుకోపోతుంది, పాలిటెక్నికల్ కాలేజ్ మీ ప్రాంతానికి తీసుకోపోతుంది, సిఐ ఆఫీసు మీ ప్రాంతానికి తీసుకోపోతుంది, ఇప్పుడు 100 పడకల ఆసుపత్రి మీ ప్రాంతానికి తీసుకోపోతుంది. ఈరోజు నేను ఒక అలంపూరు వాసిగా అడుగుతున్నా, నీ పార్టీ సర్వనాశనం కావడానికి అలంపూరు ఎమ్మెల్యే అబ్రహాం గారే. కాబట్టి తక్షణమే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అలంపూరు ఎమ్మెల్యే అబ్రహాం గారి పైన చర్యలు తీసుకుని మా డిమాండ్ను మాకు నెరవేర్చాలని ఈ అలంపూరు పట్టణ ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్. పాస్బుక్ ఉన్నాయంటే అవి ఎందుకు ఇచ్చారో, ఇచ్చిన వాళ్ళు అడుగుపోండి అంటున్నారు. నాకు రెవెన్యూ సిబ్బంది కూడా ఎవరు పట్టించుకున్న పరిస్థితి, వీళ్ళు రెవెన్యూ ఆఫీస్ చుట్టూ ఫారెస్ట్ ఆఫీస్ చుట్టూ అటు ఇటు తిరగడం జరిగిపోతుంది. ఇప్పుడు వర్షాకాలం పడుతుంది, వీళ్ళు ఇప్పుడు ఈ పొలాలు చూస్తున్నటువంటి పొలాలు గత సంవత్సరం చాలా సంవత్సరాల నుంచి కూడా పత్తి వేసుకుని పండించుకుంటున్నారు. అటు చూస్తే తాటి చెట్లు ఉన్న పైన 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 తాటి చెట్లు ఉన్నాయి. ఆ తాటి చెట్లు ఇప్పుడు వేస్తే పెరిగాయి కావు, 20-30 సంవత్సరాలు పైబడి ఉంటాయి తప్ప నిన్న మొన్న వేస్తే పెంచి పెరిగిన తాటి చెట్లు కావు. మరి ఇన్ని రోజులు వీళ్ళు ఎందరో ఇక్కడ చేసుకునే పట్టాదారు పాస్బుక్ ఉన్నది, ఇన్ని రోజులు ఫాస్ట్ రోజులు నిద్రపోతున్నారా? మరి ఇక్కడ పట్టా పాస్బుక్లు ఉన్నాయి, వీళ్ళకి గవర్నమెంట్ ద్వారా వీళ్ళకి బ్యాంకులు కూడా శాంక్షన్ అయినాయి, బాయిల్ కూడా శాంక్షన్ అయినాయి, అలాగే 3 ఫేజ్ కరెంట్ ట్రాన్స్ఫరం కూడా వీళ్ళకి శాంక్షన్ అయింది. కొనుక్కున్నారు, టిన్సులు తీసుకున్నారు అని చెల్లవు అని చెప్పి 50,000 20,000 అని ఇస్తేనే వదిలిపెడతాం, లేకుండా ఎడవున్నా ఎక్కడైనా చెప్పుకోండి. మీరు దిక్కున్న కాడ పోలీసు వాళ్ళని దించుతున్నారు, మమ్మల్ని కొట్టిస్తారు, బెదిరిస్తారు సార్. బీట్ ఆఫీసర్ మంగా భారతి గారు మమ్మల్ని లెక్క చేయకుండా మా భూములన్నీ దున్నుకున్నారు. ఎప్పటి నుంచో 50 సంవత్సరాల నుంచి చేసుకుంటున్న భూములు సార్ ఇవి, 50 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాం అండి. ఈ భూమిని చేసుకుంటే ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళ తరఫున వచ్చి భూమి అంత మాదేనని ఆక్రమించుకుంటున్నారు. దీంట్లో ఉండోళ్ళు ఉన్నారు, లేనోళ్ళు ఉండరు, కనీసం ఇల్లు లేనోళ్ళు కూడా ఉన్నారు. ఈ భూమి మీద ఆధారపడి ఉన్నాం మేము. ఈ భూమి కనుక లేకపోతే మాకు జీవన ఆధారం లేదు. పిల్ల జల్ల ఏ అఘాయిత్వం చేసుకొని వచ్చినా మాకు అడిగే దిక్కే లేరు. కనీసం 1 ఎకరం 2 ఎకరాలు ఉండోళ్ళమే ఉండవు, దీంట్లో ఏమైనా 10 ఎకరాలు 20 ఎకరాలు ఉండోళ్ళం లేరు. అందుకు కాబట్టి పై అధికారులని మేము కోరేది ఏంటంటే మా భూములు మాకు కావాలి, మా భూములు మాకు మీరు ఆక్రమించుకొని మాకు అధికారం ఇస్తే మాకు అంతే చాలు, ఇంకా మేము వేరేది కోరేది ఏమీ లేదు. మీ కాడ ఫారెస్ట్ వాళ్ళని అదని ఇదని మాకు వచ్చి బెదిరిస్తే మేమేం చేయాల? మేము బెదిరిస్తే వాళ్ళు మా రేపు ఏం కాదని వస్తున్నారు, నైట్ దొవ్వుకుంటున్నారు. మళ్ళీ మేము పొద్దున వస్తే కనీసం చేళ్ళకు పోవడానికి దారి కూడా ఇవ్వట్లేదు. ఆ మంగ తయార్ గారు అట్లా చేస్తుంది, మరి మా పరిస్థితి ఏంది?
ఇప్పుడు నుంచి కాదు 50 సంవత్సరాల నుంచి ఉన్నాయి మా పట్టా భూములు. ఇక్కడ పట్టాలు ఉన్నాయి, మనం ఈ పట్టాలు కూడా ఉన్నాయి. ప్రతి బంధు ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు మాకు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపాక పంచాయతీ భాస్కరనగరం గ్రామస్తులం అండి. మేము గత 3 తరాల నుంచి మా భూములు మేము 3 తరాల నుంచి పండించుకుంటా ఉంటే గత సంవత్సరం పోయిన సంవత్సరం నుంచి ఫారెస్ట్ అధికారులు యథేచ్ఛగా మా పొలాల్లో ట్రెంచులు కొట్టడం మొదలు చేశారు. అదే విధంగా ఈ ట్రెంచులు ఎందుకు కొడుతున్నారు, మాకు 3 తరాల నుంచి పట్టాలని నేను చూపించినా కానీ ఫారెస్ట్ అధికారులు మాకు పై నుంచి ఆర్డర్స్ ఉన్నాయి, మీరు దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరిస్తున్నారు. అలాగే పోలీసు బెటాలియన్లు తెచ్చి మమ్మల్ని తరిమి తరిమి కొడుతున్నారండి. అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ని అడిగితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గారు ఎకరానికి ఒక 50, 2 ఎకరాలకి 100,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా డిఎఫ్ఓ గారి దగ్గరికి వెళ్తే డిఎఫ్ఓ గారేమో వాళ్ళ కింద ఉన్న అధికారులకి ఇంటిమేషన్ ఇచ్చి అటువంటి పొలాల జోలికి వెళ్ళొద్దని ఇంటిమేషన్ ఇచ్చినా కానీ ఇక్కడ ఆరో మన ఎఫ్ఓ గారు ఎటువంటి మాటలు లెక్క చేయకుండా ట్రెంచులు కొట్టడం మొదలుపెట్టారు. భారతి మారం గారిని కనుక్కున్నా కానీ మేము ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చామండి, మీ పొలాల జోలికి వెళ్ళమంటున్నారు, కానీ ఇక్కడ ఉన్న అధికారులు మమ్మల్ని లెక్క చేయట్లేదు సార్. అదేవిధంగా మీడియా సమ్ముఖంగా తెలియజేస్తున్నది ఏమనగా మా ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి, పై ఉన్న అధికారులకి తెలియజేయడం ఏమనగా మా పొలాలు మాకు ఇచ్చి మా బ్రతుకు తీరులు చూపించాలి సార్. మేము మా జీవనాధారం మొత్తం వాటి మీదే కాబట్టి మీరు ఏదో ఒక చర్యలు తీసుకొని మమ్మల్ని బ్రతికించవలసిందిగా కోరుతున్నాం. బోరు పని ఛాన్స్ లేదండి, ఐటీడీ నుంచి బోరు పని ఛాన్స్ లేదు. బోరు మనకు చాలా ఒక అవకాశం ఉంది, నాకు ఒకటి మీకు ఒకటి ఒకటి. ఈ వడ్డాల మీద బోరు ఈ పట్టాల మీద ఛాన్స్ లేదండి. మాకు బోరు ఐటీడీ నుంచి వచ్చింది మాకు. ఆయన కానీ మంగా గారు రానివ్వకుండా మా పట్టా ఇది మీద పోతారు. ఈ పట్టాల నుంచి కనుక బోరు పని కనుక పోతే మేము లావు చేస్తామని చెప్పన్నారండి. మమ్మల్ని నానా తిప్పలు చేసి ఏ పని కూడా కానీ ఈ పని కనుక ఈ బోరు కనుక పడకపోతే ఈ పురుగు మంది దాకి తాగాలనుకుంటున్నాను. అదేమంటే మాకు లక్ష, మీరు మాకు లక్ష కావాలంటే 100,000 రూపాయలు అడుగుతుంది మాకు దగ్గర. ఎకరానికి వచ్చే 100,000 రూపాయలు అడుగుతుంది మంగవారు. అయితే మేము ఉండి పెడతాం చెప్పంటాను అటు. బోరు మరి ఎప్పుడో వచ్చిన అవకాశం పోతుంది. మళ్ళీ మాకు ఎవరు అర్థం చేస్తారు, గవర్నమెంట్ నుంచి సాధన వచ్చింది. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, ఏం చేస్తాం వాళ్ళు అన్నారు, ఏమో రానియట్లేదు మా చాలా. ఏం ఎలా బతకాలి, మాకున్న జీవితం ఇది. ఈ బోరు కనుక పడకపోతే ఈ పొలాలు కనుక మాకు కాకపోతే మేము పురుగు మందాలు తత్తానండి. నేను